సంవత్సరం బాధతో లాస్ట్ డేకి వచ్చాం కాబట్టి ఈ సంవత్సరానికి విట్ గోల్ బలుకుతున్నాం అయితే ఈ సంవత్సరం ఒక్కసారి మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేసిన పనుల వల్ల బాధుడే బాధుడు ఒక పక్క బాధుడు ఒక పక్క విద్వేషాలు ఇంకో పక్క విషాదాలు వేధింపులు విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయి శారీరకంగా ఆర్థికంగా మానసికంగా శోభ అనుభవించారు ఎందుకు నేను ఈ మూడు వాడారంటే అనేక కారణాలతో ప్రభుత్వం చేసిన విధ్వంసాలు పరాకాష్ఠకు చేరాయి ఆ విధ్వంసాల యొక్క ఫలితం ఈ సంవత్సరంలో ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు అదే మార్గం ఎప్పుడైనా సరే ఈ నెగటివ్ గా వచ్చినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఇదేంటి అని అడిగితే అక్కడి నుంచి శారీరక ఇబ్బందులు ప్రారంభమైనాయి పోలీసులు రావడం టార్చర్ చేయడం పోలీస్ స్టేషన్లో పెట్టడం వాళ్ళని ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వాళ్ళ సపోర్ట్ తీసుకొని రౌడీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రౌడీలు సైకోలు ఊరికొకరు తయారై దాడులు చేయడం ఇది ఒక పక్కన జరిగింది అందరి ఆదాయాలు తగ్గిపోయినాయి మానసిక క్షోభ అనుభవించారు అది మామూలుగా నాలాంటి వాడు కూడా పొజిషన్ గా ఉన్నప్పుడు మాకు పెద్దగా ఇంత శోభ గాని లేకపోతే ఇంత సఫరింగ్ గాని ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉండడం కొత్త ఏం కాదు 83 అధికారానికి వచ్చాం 89 వరకు ఉన్నాం 89 లో అపోజిషన్ కి వచ్చాం మళ్ళా 94 లో తిరుగులేని విక్టరీకి వచ్చాం 94 నుంచి 2004 వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం 2004 నుంచి 14 రెండు సార్లు అపోజిషన్ లో ఉన్నా ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఇంత సఫర్ కాల దానికి కారణం ప్రజలందరూ కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది మనం కూడా మీరు కూడా మీడియా కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది నేనేదో సైకో అంటే మీరందరూ అనుకుంటున్నారు నేనేదో కావాలని అన్నాను కాదు నేను విశ్లేషణ చేసి చెప్పాను మనం అందరం సఫర్ అవుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్క నుండి ఎవళ్ళు ఆనందపడుతున్నారు అంటే వాళ్ళకు పైశాచిక ఆనందం ఒక మీడియాను కొట్టాం మీడియాను కొట్టాం కాబట్టి మీడియా వాళ్ళందరూ భయపడిపోయారు కాబట్టి చూశారన్న దెబ్బ అని వాళ్ళకు ఆనందం ఆ కేసులు పెట్టి మీడియాని కూడా తీసుకుపోయి ఇంట్రాగేషన్ పేరుతో సిఐడి వేధింపులు చేయడం ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మొత్తం మీడియాని గుప్పిట్లో పెట్టుకోగలిగామని ఒక పైశాచిక ఆనందం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను ఈరోజు దేశంలో ఎక్కడా లేని ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి పెట్రోల్ డీజిల్ తో ప్రారంభమైంది హైయెస్ట్ ఇన్ ది కంట్రీ వంట గ్యాస్ ధరలు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ అదే సమయంలో కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ రేట్లు ఒకటి రెండు కాదు దగ్గర దగ్గర 48 రకాల పన్నులు వేశారు నాకే అర్థం కాలేదు నేను సీఎంగా 14 ఏళ్ళు పనిచేశాను కానీ ఇన్ని రకాల పన్నులు వేయించారు నేను ఎప్పుడు ఊహించలా కడాన ఇండస్ట్రీకి ఇచ్చే నీళ్లు 10 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేశారు అంటే గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఉంటే ఇక్కడ ఇండస్ట్రీకి తక్కువ వాటర్ రేట్ కానీ ఇవన్నీ ఉంటే ఇండస్ట్రీ పెడతారనుకుంటే దానికి కూడా విపరీతంగా పెంచేసే పరిస్థితికి వచ్చారు
ఈ విధంగా పెను భారం మోపారు. ఇంకొక పక్కన చూస్తే రైతుల అప్పులు దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. 2,40,45,554 రూపాయలు తలసరి అప్పు. అదే ఆల్ ఇండియా లెవెల్లో 75,000 రూపాయలు ఆవరేజ్ అప్పు. ఇంత అప్పు పెరిగింది అని ముఖ్యమంత్రికి ఏం బాధ లేదు. ఇంకొక పక్కన 93.2% అప్పుల్లో ఉన్నారు, అంటే 6.8% మాత్రం అప్పులేని ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు. ప్రతి ఒక్క రైతు మీద అప్పు ఉంది. రెండోది రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతులు 2వ స్థానం. ఇప్పుడు కౌలు చేసేవాడు కూడా ఎవడు లేడు, పారిపోయారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులు అనేది పెద్ద వ్యవస్థ ఇది. అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా నాశనం అయిపోయి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. 1673 మంది అధికారికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది కాకుండా 3,000-4,000 ఉంటాయి వీళ్ళు లెక్కలు చెప్పనట్టు అన్నీ. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం చూడండి, రైతులకు మొత్తం చేసేసాం. ఏంటి, కనీసం ఒక మనిషి అనే వ్యక్తి 2 నిమిషాలు ఆలోచిస్తాడు, ఎక్కడ తప్పు జరుగుతా ఉంది. ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ధాన్యం మేటైన వెరైటీ నెల్లూరు మొలకలకు, ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే మంచి వెరైటీ. ఇది ఏమైపోయారు రైతులు ఈరోజు ఈ రాష్ట్ర ఈ జిల్లాలో. ఏంటి, ఒక క్వింటాల్కి 25 కేజీలు మొత్తం వీడు కొట్టేస్తున్నారు ఎక్స్ట్రా. అంటే దళారీలు, ఎమ్మెల్యేలు, రైస్ మిల్లర్స్ ఒక సిండికేట్ ఏర్పాటు చేశారు. నా జీవితంలో నేను ఊహించలా ఇలాంటివి కూడా చేయగలుగుతారా. ప్రభుత్వ వ్యవస్థలని పతనమైన తర్వాత ఏం జరుగుతుంది అని ఎప్పుడు ఊహించని పరిణామం ఇది. 7 నెలలకు ఒక్కసారి డబ్బులు ఇస్తారా మీరు, అంటే ఇంక వాటికి ఇంకా ఏమి లేదు. కడాన మీరు ఒకసారి చూస్తే రైస్ రీసైక్లింగ్, మీరు ఇక్కడ ఫెయిర్ ప్రైస్ షాపుల దగ్గరికి రైస్ వస్తూ ఉంది, ఏది వాడు మొబైల్ వెహికల్స్ పెట్టారు అక్కడనే. కన్జ్యూమర్కి మీరు అందరూ ఎగ్జామిన్ చేయాలి. కన్జ్యూమర్కి ఏం చేస్తున్నారు, 8 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి మళ్ళీ ఆ బియ్యం అదే వెహికల్లో బ్యాక్ తీసుకెళ్తున్నారు. ఇది నేరుగా పోర్ట్కి వెళ్తుంది, ఇది పోర్ట్కి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఆర్బీకే. ఆ వ్యవస్థను నాశనం చేసి కొత్త వ్యవస్థ ఆర్బీకే తీసుకొచ్చారు. ఆ ఆర్బీకే వ్యవస్థ ఏం చేస్తుంది, చెరువుల్లో గిరువుల్లో లేన్ ల్యాండ్స్ అని సృష్టించి వీళ్ళు రైస్ మిల్ కిచెన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఆ రైస్ మిల్లర్స్ వాళ్ళకిస్తారు ఆ పోర్ట్ వాళ్ళకు. 1 సంవత్సరం 30 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే రికార్డు చూపించి విదేశాలకు అమ్మారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,65,000 మెట్రిక్ టన్లు బియ్యం ఇచ్చింది డిస్ట్రిబ్యూట్ చేయమని. కోవిడ్లో డిస్ట్రిబ్యూట్ చేయలే. దీని విలువ 2,700 కోట్ల రూపాయలు. కెన్ యూ ఆన్సర్. మాట్లాడితే నేను రైతు ప్రభుత్వం, మాట్లాడితే పేదవాళ్ళ ప్రభుత్వం. పార్లమెంట్లో సాక్షాత్తు మంత్రే చెప్పాడు డైవర్ట్ అయ్యిందని చెప్పాడు. ఇలాంటివి రైతుల ఇబ్బందులు మనం చూసాం. ఇంకొక పక్కన మహిళలు, దానికంటే ముందు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మద్యం ఇంకా ఏరులై పారుతా ఉంది, అది ఒక పక్కన. మద్యంలో కూడా మీరు చూస్తే అంత నాసిరకం ఓన్ బ్రాండ్స్, అక్కడి నుంచి హోల్సేల్ రీటైల్ మొత్తం లాస్ట్ మైల్ వరకు వీళ్ళే పెత్తనం. ఈయన మనుషులే ఉండాల, ఎక్కడ బిల్లు కూడా ఇవ్వడం, ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ లేవు, అడిగేవాళ్ళు లేడు, అడిగితే దాడి